మనమేమో పని చేసుకుంటూ పోతున్నాం, తాగునీరు ఇచ్చుకున్నాం, సాగునీరు కార్యక్రమం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా ఇబ్రహీంపట్నం మహేశ్వరం నియోజకవర్గాలకు సాగునీటిని తెచ్చే ప్రయత్నంలో మన మొత్తం మహబూబ్ నగర్ జిల్లాలో కాలువలు దవ్వుతా ఉన్నాం, రిజర్వాయర్లు కడతా ఉన్నాం, ఇక్కడికి కూడా వస్తాయి. కానీ మనమేమో మంచి పనులు చేసుకుంటూ పోతుంటే అవతలి వాళ్ళు మాత్రం కేవలం బట్టగాల్చి మీ చేసే పని చేస్తూ ఉన్నారు. ఇప్పుడే తమ్ముడు చూపెడతా ఉంటే నాకు నవ్వాలను ఏడవాలని అర్థం కాలేదు. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకుడు, ఇక్కడ ఉన్న ఒక ఆయన కాంగ్రెస్ నాయకుడు, గతంలో శాసనసభ్యుడిగా పనిచేసిన ఆయన, ఆయన కోతులు పట్టుకొని ఫోటోలు దిగి కోతులు పట్టుకొని ఫోటోలు పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. కోతులు సమస్య దేశమంతటున్నది, అందరికంటే ఎక్కువ ఈరోజు కోతుల సమస్య ఎక్కడున్నదంటే తెలంగాణలో ప్రతిపక్షాలనే ఎక్కువ ఉన్నది. కోతికి కొబ్బరి సిప్ప దొరికినట్టు ఒక చిన్న అంశాన్ని పట్టుకొని చిరువలు పలువలు చేసి ఏ చిన్న అంశం దొరికినా దానిలో రాజకీయ లబ్ధి కోసం పాకులాడడం అనేది ఒక ఎజెండాగా పెట్టుకొని పనిచేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడికి వచ్చిన మా తమ్ముళ్ళు, మా చెల్లెళ్ళు, మా అన్నలు అక్కలు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కేసీఆర్ ఏం చేసిండు అంటే ఈ వేదిక మీద కూర్చున్న వాళ్లకు ఏ ఒక్కలకు మైక్ ఇచ్చినా గంట నరసేపు చెప్పే దమ్ము మాకున్నది. కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్లు అట్లా చెబుతూ పోతే ఒకటి రెండు కాదు, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వందలున్నాయి. మీరేం చేసిండ్రు అంటే చెప్పేటందుకు వాళ్ళకి సమాధానం లేదు. ఇంకా గమ్మత్ ఏంటంటే ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఇక్కడున్న కాంగ్రెస్ మాజీ శాసనసభ్యుడు, రేపు ఇక్కడ పోటీ చేయాలని తహతహలాడుతున్న ఆయన మంచిరెడ్డి గారి మీద, కేసీఆర్ గారి మీద దుమ్మెత్తి పోస్తూ నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన చరిత్ర ఏదో మనకు తెలియనట్టు, ఆయన ఏదో నిన్నగాక మొన్న ఆకాశంలోకి వెళ్ళి ఊడిపడ్డట్టు, ఆయన ఎల్బీ నగర్ బస్సులు అడ్డా మీద ఏమేం చేసిండో మనకు తెలియనట్టే ఇలా డైలాగులు కొడుతూ ఉన్నాడు. ఎట్లున్నది ఆయన కథ అంటే, ఎందుకటికి మీ పెద్దంబరపేట సంటి ఊళ్ళోనే ఒక చిన్న పిల్లగాడు ఉండే, ఆ పిల్లగానికి చిన్నప్పటి నుంచే చదువు సందేహం అబ్బలేదు. చిన్నప్పటి నుంచే మొత్తం లంగ దోస్తాన్లు, చిన్నప్పటి నుంచే అన్ని తప్పుడు పనులు చేస్తూ నేర్చుకున్నాడు. అని గుట్కా ముక్కుడు, జర్ద ముక్కుడు, మందు కొట్టుడు, సిగరెట్లు తాగుడు, దానికి సీటీలు కూడా ఒకరు తమ్మి మంచి అలవాట్లు కావాలి. అసలు పనులు చేసేసి పెరిగిండు, పెరిగి 17 ఏళ్ళకు వచ్చిండు. వచ్చినాక ఒకరోజు బాగా తాగిండు, తాగినాక హోస్టల్లో లేడిగా బేహోష్ ఉన్నాడు మొత్తం. ఇంకా తాగాలనిపించింది, ఆయనతో పోయి వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాయన జేబు కొట్టబోయాడు. వాళ్ళ నాయన జేబు కొట్టబోతే వాళ్ళ అమ్మ చూసింది, ఉరికొచ్చింది, దౌడమికెలు ఒక్కడు చంపింది. ఇక ఇంట్లోనే దొంగతనానికి తెగ డౌరా సిగ్గులేదని చెప్పి బాగా తాగి ఉన్నాడు, హోస్టల్లో లేడు, పక్కకు రోకలు పడి ఉంటే ఆయనతో తీసుకొని వాళ్ళ అమ్మ మీదకి మరలబడి కొట్టిండు. ఆయనతో అమ్మ అక్కడనే స్పాట్లో చచ్చిపోయింది. వాళ్ళ నాయన ఉరికొచ్చిండు, ఎంత పని చేస్తే రాని గట్టిగా చంపిండు. 2-3 నాయనని కూడా అదే రోకలు పడి అందుకొని అట్లనే ఆయనతో మత్తులో కొట్టిండు. దామని అక్కడనే చనిపోయిండు. మరిగా మర్డర్ చేస్తే పోలీసు వాళ్ళు ఊకోరు కదా, పట్టుకపోయిండ్రు, జైల్లో పెట్టిండు. జైల్లో పెట్టి శిక్ష వేసేటప్పుడు ఆయనతో జడ్జి గారు ముంగటికి తీసుకొని వచ్చింది. ఆ జడ్జి గారు మన మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు లెక్క మంచి మనిషి, సల్లటి మనిషి. ఆయన చూసిండ కిందికి వెళ్ళి మిద్దాక చూసి, అరే నేను నా జీవితంలో చాలామంది గలీజ్ గాలని చూసిన, చాలామంది లత్కూర్ గాలని చూసిన, ఆఖరికి మల్లెడ్డి రంగారెడ్డిని కూడా చూసిన, కానీ నీ అంత గలీజ్గానే అయితే చూడలేదురా భయ్. ఇక నువ్వు సొంత తల్లిదండ్రిని చంపినావు, ఏం చేయాలో నాకైతే తెలుస్తలేదు, నీకేం శిక్ష చేయాలో నాకైతే పాలు పోతలేదు, నువ్వే చెప్పిస్తావన్నట. వాడు అప్పటిదాకా రుబాబుగా ఇట్లా రొమ్మిరుసుకొని నిలబడ్డాడు. ఎక్దం వెంటనే 2 చేతులు కట్టుకొని, అయ్యా నేను తల్లిదండ్రి లేని అనాథని సార్, నన్ను ఇడిచిపెట్టి సార్ అన్నాడు. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళ కథ కూడా గట్లే ఉన్నది. ప్రియాలు వచ్చి ఈ రోడ్డు లేదు, ఆ మోరి లేదు, ఇంకా గిది లేకపోయా, గది లేకపోయాని తెల్లటి సందమామ మీద చిన్న చిన్న మచ్చలెత్తికే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ నాయకులారా, ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి ప్రజల చుట్టూ తిరుగుతున్న కాంగ్రెస్ నాయకులారా, ఒకటి రెండు కాదు, మీకు 10 ఛాన్సులు ఇచ్చింది తెలంగాణ ప్రజలు కాదా, ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. మీకు 50 ఏళ్ళు అధికారం ఇచ్చినాడు, కరెంటు ఇయ్య చాత కాలేదు, తాగునీరు ఇచ్చే చాత కాలేదు, పరిశ్రమలు తెచ్చేది చాత కాలేదు. ఆ రోజు ఏమీ చాత కాని వాళ్ళు మళ్ళా ఇయ్యాలొచ్చి ఒక ఛాన్స్ ఇవ్వండి, ఒక ఛాన్స్ ఇవ్వండి అంటే ప్రజలు పిచ్చివాళ్ళలా కనబడుతున్నారా, చైతన్యం లేదనుకుంటున్నారా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో, ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒకవైపు కాంగ్రెస్ వాళ్ళేమో ఒక ఛాన్సు ఒక ఛాన్స్ అని వాళ్ళు తిరుగుతున్నారు, ఇక ఇంకొక దిక్కేమో ఇంకొక పార్టీ కొత్త పిచ్చగాడు పొద్దెరగడు అన్నట్టు ఇక వీలు మోపోయింది. కొత్తగా ఆయన ఏమేం మాటలు మాట్లాడిండు నరేంద్ర మోడీ గారు 2014 యాదికుందా మీకు, ఏమన్నాడు అన్నాడు, ఎన్ని డైలాగులు కొట్టిండు అధికారంలోకి వచ్చినందుకు.
भाइयों बहनों मित्रों, आप सबके लोग जन धन खाता खोलो, मैं धन धन 15 लाख दे दू अनडा वा 15 लाख एवरकना इब्राहीमपट निजर्ग एक्ना मन 15 लाख अन्नी एवलो एवलू इनवड़े तमी अवगा खाता पड़ा मोतम पी वो प्रपंच रो कुबेर दोस्त केमो मोतम दोषि पेटिंडो देशा की 15 लक्षल पदल चवल पूल अवतल पड़ा इंकेमना आ रोजु डैलागुलु इला वाला निरुद्योग धर्ना चेस्ट बीजेपी वो इज्जतमान उमना नरेंद्र मोदी मुझे प्रधानमंत्री बनाओ, हर साल 2 करोड़ युवाओं को रोजगार देने की जिम्मेदारी मेरी है अना मरी तुम प्रधानमंत्री एन को उद्योग रावाले 18 కోట్ల उद्योग रावाले इला सिग्गु लेकुंडा इक्कड़ धर्ना चेस्तुन्ना बीजेपी नायकुल्लारा नेनु मिम्मल्नि अडुगुता उन्ना 18 కోట్ల उद्योग नरेंद्र मोदी कनीसं 18 లక్షల उद्योग इच्चिंडा दम्मुंटे समाधानं चेप्पंडि నిరుద్యోగ మార్చట నిరుద్యోగ మార్చ్ చేయాలి కరెక్టే బరాబర్ చేయాలి ఎవల మీద చేయాలి ఢిల్లీలో నరేంద్ర మోడీ ఇంటి ముంగడ చేయాలి నిరుద్యోగ మార్చి 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి నమ్మబలికి ఒక టీవీ ఓడు పిలిచిను టీవీ స్టూడియో ఆయన ఇంటర్వ్యూ తీసుకున్నాడు నరేంద్ర మోడీ దగ్గర మోడీ సాబ్ ఆ బోలే 2 కరోడ్ రోజ్గార్ మరి 9 ఏళ్ళే క్యా హువా మోడీ సాబ్ అని అడిగాడు ఆయన ఏమన్నాడు ఎర్కేనా అభి మే ఆప్కే టీవీ స్టూడియో మే ఆ రహా థా बाहर मैंने देखा कि एक बंडी पे बंडी अंटे आयन का बंडी पे कोई एक बच्चा पकोड़ी पेल रहा था पकोड़ी तेल रहा था क्या वो रोजगार नहीं है अंटे एमंटाडु इप्पुडु ई सभा काड बयट बटानी अम्मुकुंटुन्नाडु ఒక పిల్లగాడు ఒక ఆయన బజ్జీలు వేసుకుంటున్నాడు అవన్నీ మోడీ గారు ఇచ్చిన ఉద్యోగాలనేట ఏది పకోడీ లేసుడు బజ్జీ లేసుడు ఇడ్లీ బండ్లు పల్లీల అమ్ముడు బటానీల అమ్ముడు పుట్నాల అమ్ముడు మోడీ గారు చెప్పిన ఉద్యోగాలు గవేట అంటే అందుకే ఎట్లుంటదంటే बात करोड़ों में करते हैं मोदी साहब, काम पकोड़ों में करते हैं मोदी साहब। माटलेमो कोट्लल्ला चेतल काड़कोच्चे वरकु पकोड़ीलू पुट्नालू बेल्लालू गिवे चेप्पि अवतल पड़े बापत्गालु एमेमी डैलागुलु कोट्टिनारु अन्नाडु आदायं डबल चेस्ता रैतुलदु अन्नाडु 2022 कल्ला अयिंदा एवलदन्न डबल डबल गाले कष्टालु डबल अयिनायि नरेंद्र मोदी वच्चाक पेद्द नोट्ल रद्दु चेस्ता मोत्तं नल्लदनं तीसुकोस्ता अन्नाडु ఏదయ్యా మోడీ గారు నల్లదనం అంటే తెల్ల ముఖం వేసుకొని అవతల పడుతున్నాడు తప్ప చెప్తలేడు ఇయాల మాట్లాడే పరిస్థితి లేదు 8.5 ఏళ్ళలో ఒక్కటంటే ఒక్కసారి ప్రెస్ వాళ్ళ ముందుకొచ్చి మాట్లాడలేని అసమర్థ ప్రధానమంత్రి భారతదేశంలో ఎవరు ఉన్నారు అంటే ఒకే ఒక్కడు నరేంద్ర మోడీ వాళ్ళ మనుషులు ఇక్కడికి వచ్చట పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు నిరుద్యోగ మార్చులు నేను అడుగుతా ఉన్నా వాళ్ళందర్ని ఈ 8.5 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో జరిగినన్ని ఉద్యోగ నియమకాలు భారతదేశంలో ఎక్కడన జరిగినయా మీ నరేంద్ర మోడీ ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వంలో 16 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్న మాట వాస్తవం కాదా అక్కడ జయరాదా నిరుద్యోగ మార్చు చేయాల్సింది అక్కడ కాదా సమాధానం చెప్పండి ప్రభుత్వ రంగ సంస్థలు అమ్ముతూ బిఎస్ఎన్ఎల్ కావచ్చు ఎల్ఐసి కావచ్చు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కావచ్చు రేపటి రోజున సింగరేణి మీద సూటు పెట్టి సింగరేణి కావచ్చు ప్రభుత్వ రంగ సంస్థలు అమ్ముతూ లక్షల ఉద్యోగాలకు ఈ రోజు పాతర వేస్తూ ఈ రోజు మీరు ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లకు గండి కొడుతూ మా తమ్ముల నోట్లో మట్టి కొడుతూ మీరు నిరుద్యోగ మార్చి చేస్తే నమ్మేతందుకు తెలంగాణ ఎడ్డి తెలంగాణ గుడ్డి తెలంగాణ అనుకుంటున్నారా ఇది ఉషారైన తెలంగాణ కేసీఆర్ నాయకత్వంలో నడుస్తున్న తెలంగాణ మీ చిల్లరమల్లర మాటలకు చిల్లరమల్లర ప్రయత్నాలకు పడిపోయే తెలంగాణ కాదు ఎవరు ఏందో మాకు తెలుసు 95% రిజర్వేషన్లు తెచ్చిన ముఖ్యమంత్రి ప్రభుత్వ కొలువుల్లో మీ కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి 95% రిజర్వేషన్లు మా బిడ్డలకు తెచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మా కండగా ఉన్నాడు అయ్యింది సమస్య కరెక్టే పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో పేపర్ లీకేజ్ అయ్యింది కరెక్టే వెంటనే రద్దు చేసినాం ఏ ఎగ్జామ్లు అయితే లీక్ అయినాయో వాటిని రద్దు చేసినాం మళ్ళీ తిరిగి కండక్ట్ చేస్తాం జరిగిన నష్టానికి ఎవలైతే బాధ్యులో వాళ్ళని ఇడిచిపెట్టే సమస్య లేదు కొంతమంది బేవకూఫ్ గాళ్ళు మాట్లాడతారు వెంటనే రాజీనామా చేయాలి నువ్వు రాజీనామా చేయాలి భర్తరూపు చేయాలి వాళ్ళ కనీసం తెలివని కూడా తెలియదు ఎవరి అసలు ఏ శాఖకు విద్యాశాఖకు కానీ ఐటీ శాఖకు కానీ పిఎస్సి తోని సంబంధం ఉండనే ఉండదు అదొక ప్రత్యేక
ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగబద్ధ సంస్థ వాళ్ళంతట వాళ్ళు నడుపుతారు కేవలం ప్రభుత్వ సహకారం నిధుల రూపంలో ఒక కార్యదర్శి రూపంలో మాత్రమే ఉంటది ఈ ఇంగిత జ్ఞానం కూడా లేని వాళ్ళు ఇయాల దురదృష్టవశాత్తు మన ప్రతిపక్షంలో ఉండడం అనేది మనందరికీ కూడా బాధాకరం రాష్ట్రవ్యాప్తంగా ఉండే మా తమ్ముళ్ళకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మా చెల్లెళ్ళకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ అందరికంటే మీ అందరి మీద ప్రేమ వాళ్ళందరికంటే ఎక్కువ మాకున్నది ముఖ్యమంత్రి గారికి ఉన్నది కాబట్టి తప్పులు జరగవద్దు అనే ఉద్దేశంతోనే వాటిని రద్దు చేసినం తప్ప మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలన్నది కాదు తప్పకుండా జరిగిన లోటుపాట్లను జరిగిన పొరపాట్లను సవరించుకొని బ్రహ్మాండంగా ముందుకు పోతాం జరిగిన నష్టానికి మేమందరం కూడా చింతిస్తా ఉన్నాం బాధపడతా ఉన్నాం దయచేసి ఈ చిల్లరగాళ్ళు పన్నే ఉచ్చులో చిక్కుకోకండి ఎందుకంటే వాళ్ళ కుట్ర మాకు తెలుసు ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇచ్చినాడే ఇదే బీజేపీ నాయకులు మాట్లాడారు యువతను మాకు దగ్గర కాకుండా చేసే కుట్ర ఇది ఉద్యోగాలు ఇవ్వడం అంటేనే పిల్లలు బిజీ అయిపోతారు మా దగ్గరికి రారు అని చెప్పి మాట్లాడిన దౌర్భాగ్యులు వాళ్ళు అందుకే మొత్తం ఉద్యోగాల నియామక ప్రక్రియకే పాతర వేసే కుట్ర జరుగుతా ఉంది ఉద్యోగ నియామక ప్రక్రియనే ఆపే కుట్ర జరుగుతా ఉంది యువకులను యువతను రెచ్చగొట్టే కుట్ర జరుగుతా ఉంది దానికి లోబడకండి మీకోసం రీడింగ్ రూములు పెట్టినాం మీకోసం లైబ్రరీలు పెట్టినాం మీకోసం కోచింగ్ సెంటర్లు పెట్టినాం దయచేసి మీరు వాటిలో నిమగ్నం కాండి ఈ చిల్లరగాళ్ళని మేము చూసుకుంటాం తప్పకుండా 100కు 100 శాతం మీకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వ రంగ ఉద్యోగాల్లో గాని ప్రైవేట్ రంగంలో వస్తున్న పెట్టుబడుల ద్వారా జరిగే ఉపాధి అవకాశాల కల్పనలో గాని స్థిర చిత్తంతో చిత్తశుద్ధితో మీకోసం ప్రయత్నం కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఇక్కడ కొంగర కళాంలో వచ్చే ఫాక్స్ కాన్ పరిశ్రమ గాని ఫార్మా సిటీలో వచ్చే యూనిట్లు గాని మీరు బాగా చదువుకుంటే నైపుణ్య శిక్షణ పొందితే అవకాశాలు మనకే వస్తాయి అందుకే మిమ్మల్ని అందరినీ కోరేది మీకు మంచి ఎమ్మెల్యే గారు ఉన్నారు తమ్ముడు బంటి ఉన్నాడు మల్లేశన్న లాంటి సీనియర్ నాయకులు ఉన్నారు ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారు వారందరి నాయకత్వంలో బ్రహ్మాండంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల విషయంలో దృష్టి పెట్టి మేము ముందుకు పోతాం మీరు ఇక్కడ వస్తున్న ఉపాధి అవకాశాలు ఇక్కడ వస్తున్న పరిశ్రమలు అదేవిధంగా ప్రభుత్వ కొలువులు వాటిని అందిపుచ్చుకునే పనిలో మీరందరూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ తమ్ముడు ప్రశాంత్ రెడ్డి గారు అద్భుతంగా 63 రోజుల పాటు 770 కిలోమీటర్లు నడిచి ప్రజల్లో ఒకడైనందుకు వారికి హృదయపూర్వకంగా వారి వెన్ను తట్టి చాలా చక్కటి కార్యక్రమం చేసినందుకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ జై తెలంగాణ.